ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తేదీ May 1, 2021, వారము శనివారం, తిథి బహుళ పంచమి, సాయంత్రం 4:41 వరకు, నక్షత్రము మూల ఉదయం 10:15 వరకు, వర్జము ఉదయం 8:47 నుండి 10:15 వరకు మరియు రాత్రి 7:21 నుండి 8:52 వరకు. దుర్ముహూర్తము ఉదయం 5:43 నుండి 6:34 వరకు. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:10 వరకు మరియు సాయంత్రం 5:15 నుండి 6:05 వరకు. రాశి ఫలితాలు. మేషరాశి. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. మీ పేరు ఉన్నత పదవికి సిఫార్సు చేయబడుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల వల్ల లాభపడతారు. స్వల్ప ధనలాభం. మేషరాశివారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని స్మరించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవా సంస్థలకు హితోధిక సహాయం అందిస్తారు. ఉద్యోగంలో చికాకులు సమసిపోతాయి. గతంలో పొదుపు చేసిన ధనం ఇప్పుడు ఉపయోగపడుతుంది. వృషభ రాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, ఆర్థికపరమైన పురోభివృద్ధి కొరకు కనకధారస్తుతిని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద నమ్మకాన్ని, గుడ్విల్ను మరింత బలపరుచుకుంటారు. సంతానం కొరకు అధికంగా ఖర్చు చేస్తారు. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి. ఆర్థిక ప్రయోజనాలు కలిగిన బాటలో మీ ప్రమేయం లేకుండానే పయనిస్తారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఎంతో కొంత స్వంత లాభం పొందుతారు. కర్కాటక రాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. తనఖా వస్తువులు విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వల్ప అనారోగ్య సూచన. క్రీడారంగంలోని వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. భూములు కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సింహరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యారాశి. అనేక అంశాలలో అనుభవం మిమ్ములను ముందుకు నడుపుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరుచుకుంటారు. కన్యారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రేయస్కరం. తులారాశి. స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం,
దుర్గాదేవిని ఆరాధించడం శుభదాయకం. వృశ్చిక రాశి. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. పొదుపుపై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, బిల్వాష్టకం పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. రుణాలు తీరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. నామినేటెడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి. ప్రజా సంబంధాలు బాగుంటాయి. ధనుస్సు రాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా అదనంగా బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది. దూరప్రాంత వ్యవహారాలు అనుకూలం. మకర రాశివారు నలుపు వత్తులతో దీపారాధన చేయడం, నల్ల నువ్వులను దానమివ్వడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. విదేశీయాన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. మీపై వైరివర్గం చేసే ప్రచారాలు మీద ఏమాత్రం ప్రభావం చూపవు. కుంభరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఎదురు చూడని అవకాశాలు కలిసి వస్తాయి. వీటిని నేర్పుగా ఉపయోగించుకోండి. మీనరాశివారు ఆరవళి కుంకుమను ఉపయోగించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.